కేరళ లాటరీ విజేతకు కొత్త కష్టాలు. లాటరీ గెలవకుంటే బాగుండేదంటున్న ఆటో డ్రైవర్. కోర్టొచ్చినా మనశ్శాంతి లేదు. అసలేం జరిగింది? కేరళలో ఓణం బంపర్ లాటరీలో ఆటో వాలా 25 కోట్లు గెలుచుకొని అందరి చూపును తన వైపు తిప్పుకున్నాడు. అప్పటి వరకు అప్పుల ఊబిలో ఉన్న అతనికి ఈ లాటరీతో ఉపశమనం లభించింది. కానీ లాటరీ గెలిచానన్న సంతోషం మాత్రం అతనిలో కనిపించడం లేదు. ఇప్పుడు కొత్త కష్టాలు అతనికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. నేను ఎందుకు లాటరీని గెలిచానని, గెలవకుంటే బాగుండేదని అంటున్నాడు. అంతేకాదు, అందరికీ శత్రువునయ్యానంటూ తలపట్టు కూర్చున్నాడు. కేరళకు చెందిన అనూప్ తన భార్య, పిల్లలు, తల్లితో రాజధాని త్రివేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకార్యంలో నివసిస్తున్నాడు. స్థానిక లాటరీ ఏజెంట్ నుంచి టికెట్ కొన్న అనూప్కు ఇటీవల జరిగిన డ్రాలో మొదటి ప్రైజ్గా 25 కోట్లు గెలుచుకున్నాడు. ట్యాక్సీలు పోను అతనికి 15 కోట్లు వచ్చాయి. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కష్టాలన్నీ తీరిపోతాయనుకున్న అతనికి ఇప్పుడు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. డబ్బు గెలిచానన్న సంతోషం కూడా అతనిలో లేదు. ఎందుకంటే లాటరీ గెలుచుకున్నప్పటి నుంచి తెలిసిన వారంతా వారి వారి సమస్యలు చెప్తూ అవసరాలు తీర్చాలని అతని ఇంటికి క్యూ కడుతున్నారు. వారి మనసు నొప్పించకుండా ఉండేందుకు వారి కష్టాలు విని సరే చూద్దామని అంటే శత్రువైపోతున్నాడు. అన్ని డబ్బులు గెలిచావు, ఏం చేసుకుంటావని ఆడిపోసుకుంటున్నారని వాపోతున్నాడు అనూప్. ఇక చుట్టాలు కూడా లాటరీ గెలిచినప్పటి నుంచి శత్రువులా చూస్తున్నారని, అప్పటి వరకు బాగా మాట్లాడేవారు కూడా ఇప్పుడు మాట్లాడట్లేదని అంటున్నాడు. మరోవైపు అతని ఇంటికి చాలామంది క్యూ కడుతుండడంతో చుట్టుపక్కల వారంతా తిడుతున్నారని అంటున్నాడు. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటి నుంచి బయటకు వెళ్ళలేకపోతున్నానని, బయటకు వస్తే తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళంతా సహాయం కోసం వెంటపడుతున్నారని తెలిపాడు. తాను గెలిచిన డబ్బును 2 ఏళ్ల పాటు బ్యాంకులో వేసి ఆ తర్వాత ఏం చేయాలి అనే విషయంపై ఆలోచిస్తానని ఇప్పటికే అనూప్ చెప్పగా, ప్రజలు మాత్రం అతని వద్ద సాయం కోసం చేతులు చాస్తున్నారు. కోట్ల రూపాయలు గెలిచే కన్నా దానికి బదులు తక్కువ ప్రైజ్ మనీ ఉన్న లాటరీ గెలిస్తే బాగుండేదని అనూప్ వాపోతున్నాడు. ఈ స్ట్రెస్ వల్ల ఆటో కూడా నడపలేకపోతున్నానని, డబ్బులతో ఏం చేయాలో ఆలోచించుకునే స్వేచ్ఛ కూడా ఇవ్వడం లేదని అంటున్నాడు. పాపం కదా, లాటరీ గెలిచినప్పటి నుంచి మనశ్శాంతి లేదు. అలా అని సాయం చేద్దామంటే ఎంతమందికని చేస్తామనే ఆలోచన. తన కష్టాలు పోయాయని అనుకుంటే కొత్త కష్టాలు వచ్చాయని అంటున్నాడు అనూప్. మరి మీరు లాటరీ గెలిస్తే ఏం చేసేవారు? కామెంట్స్లో తెలపండి.